బిల్ క్వాలిటీ ఎలా ఉంది వీడియోలో అయితే చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నైల్ చూసి మీకు అర్థమై ఉంటుంది, ఈ వీడియోలో వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ గ్రీన్ స్క్రీన్ అనేది ఎక్కువగా ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే, ఎవరైతే గేమింగ్ ఛానల్స్ యూజ్ చేస్తారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ చేస్తుంటారు. అలాగే కొన్ని యానిమేషన్స్ వీడియోస్ కూడా ఈ గ్రీన్ స్క్రీన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి దీని స్టాండ్ అలాగే క్లాత్స్ క్లిప్స్ ఇవి అన్బాక్స్ చేసి మీకైతే కంప్లీట్గా అయితే చూపిస్తాను. వీటిలో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది వీడియోలో అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు ఒక నోటిఫికేషన్ కింద అయితే వస్తాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం స్టాండ్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది కూడా హిఫెన్ బ్రాండ్ది అనమాట. కంప్లీట్గా ఈ వీడియోలో వచ్చేసి హిఫెన్ బ్రాండ్దే అన్బాక్స్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే దీని క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇంకా దీని సీల్ అయితే బ్రేక్ చేద్దాం. ఇంకా దీని వెయిట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, 5 kg అబోవే ఉంది ఇదైతే. ఇక్కడ బ్రాండింగ్ కూడా చూడొచ్చు. ఇంకా అలాగే మనకి లోపల చూసుకుంటే మనకి బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా మనం ఎక్కడికైనా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఎక్కడైనా మనం ఏదైనా గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్యాగ్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఇంకా అలాగే ఇది ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ హిఫెన్ బ్రాండింగ్ కూడా చూడొచ్చు. ఇంకా అలాగే మనం బ్యాగ్ ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. స్టార్టింగే మనకి ఇందులో వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ అయితే 6 steps అయితే చూపించారన్నమాట. ఇక్కడ మనకి 6 steps అయితే చూడొచ్చు. ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది, మనకి ప్రెజెంట్ అవసరం లేదు. ఇందులో ముందుగా మనకి స్టాండ్ అయితే ఉందన్నమాట, స్టాండ్ కూడా సైడ్ పెట్టేద్దాం. ఇంకా అలాగే 2 stands అయితే ఉంటాయన్నమాట. మనకి సింగిల్ స్టాండ్ కూడా ఉంటుంది, ఎవరైనా సింపుల్గా యూజ్ చేయాలనుకున్నవారు సింగిల్ స్టాండ్ తోటి అయితే యూజ్ చేస్తారు. అదే మనకి బోత్ సైడ్ మనకి స్టాండర్డ్గా ఉండాలనుకుంటే 2 stands బెస్ట్ అనమాట. ఇంకా అలాగే 3 rods అయితే వస్తాయి మనకి. ఇంకా అలాగే హైట్ విత్ చూసుకుంటే 18x12 అయితే పెట్టనమాట. మనకి ఇది ఫుల్ సెటప్ అయితే నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇంకా బ్యాగ్లు అయితే ఇంకేమీ లేవు, బ్యాగ్ కూడా మనం సైడ్ పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 3 rods అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రాడ్స్ అయితే చూడొచ్చు, ఇవి ఎలా కనెక్ట్ చేయాలో నేను మిడిల్లో అయితే చూపిస్తాను. ఇక్కడ రాడ్ క్వాలిటీస్ చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఇవి సైడ్ పెట్టేస్తున్నాను. ఇంకా మనకి స్టాండ్ అయితే చూద్దాం. ఇప్పుడు స్టాండ్ మీద బ్రాండింగ్ చూడొచ్చు, హిఫెన్ బ్రాండింగ్ అయితే ఇక్కడ సింపుల్గా అయితే ప్రొవైడ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ కూడా చూడొచ్చు మనం. ఇంకా మ్యాక్సిమం ఇది వెయిట్ కూడా చూసుకుంటే ఒక 2 kg అయితే ఉంది. ఇంకా ఇక్కడ క్లిప్స్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ స్క్రూ థ్రెడ్ అయితే చూడొచ్చు. దీని పర్ఫార్మెన్స్ తర్వాత అయితే చూద్దాం. ఇది కూడా సైడ్ అయితే పెట్టేస్తున్నాను. అలాగే ఇంకా సెకండ్ స్టాండ్ కూడా సేమ్ వెయిట్, ఇది కూడా సైడ్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ అయితే నేను తీసుకున్నాను. ఇవి వచ్చేసి 3 colors అయితే తీసుకున్నాను అనమాట, గ్రీన్ బ్లాక్ వైట్ అయితే తీసుకున్నాను. ఇవి మీరు సిచ్యువేషన్ బట్టి మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకు బ్లాక్ వైట్ గ్రీన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట. వీటి క్వాలిటీ కూడా ఎలా ఉన్నదో ఇప్పుడు అయితే చూద్దాం. ఇంక ముందుగా గ్రీన్ కలర్ ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట, ఎక్కువగా యానిమేషన్ వీడియోస్ అడిగి తీయడానికి ఎక్కువగా గ్రీన్ అనేది యూజ్ చేస్తారన్నమాట. గ్రీన్ క్లాత్ అయితే చూడొచ్చు. దీని హైట్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, హైట్ విత్ అయితే. క్లాత్ మెటీరియల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంక ఇది కంప్లీట్గా వీడియోలో అయితే చూపిస్తాను. ఇదైతే ఇంక ఇవి సైడ్ పెట్టేస్తున్నాను. బ్లాక్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, వైట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇవి యూజ్ చేసి కూడా నేను ఇవి చూపిస్తాను డెమో అయితే లాస్ట్లో. ఇవి సైడ్ పెట్టేస్తున్నాను. ఇంకా అలాగే ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట. మనకి క్లాత్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం ఈ క్లిప్స్ అయితే యూజ్ చేస్తారు. ఇవి కూడా మనం ఫాస్ట్గా అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ క్లిప్స్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇవి మనకు వచ్చేసి చాలా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను వచ్చేసి 6 అయితే తెప్పించాను. ఇవి మనకి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, టేబుల్ పెడితే ఒక ఇలా స్ట్రైట్గా ఉండడం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంక ఇవి వచ్చేసి సైడ్ పెట్టేసి మనం ఇప్పుడైతే సెటప్ చేసి చూపిస్తాను ఇది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది.
ఫ్రెండ్స్ చూసారు కదా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అయితే, ఇది వచ్చేసి మీకు కనిపించేలా అయితే పెట్టాను. ఇప్పుడైతే నేను చేంజ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను ప్రీమియర్ ప్రోలో అయితే చేంజ్ చేశాను అనమాట. ప్రీమియర్ ప్రోలో కాకుండా చాలా యాప్స్లో అయితే మనం ఈజీగా అయితే చేంజ్ చేయొచ్చు. ఇంకా అలాగే ఇది ఇమేజ్ అయితే పెట్టాను. ఇమేజ్ కావాలంటే వీడియో కావాలంటే వీడియో, మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ అనేది. ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసే ముందు సేమ్ కలర్స్ అయితే ఉండకూడదు. బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసే కలరే మీ షర్ట్ మీద అయితే యూజ్ చేయకూడదు అనమాట. సేమ్ యూజ్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇచ్చారో మీరు అది మీ షర్ట్ మీదకి అయితే వస్తుంది అనమాట. మీరు ఆపోజిట్ కలర్ అయితే వేయండి. ఇంకా అలాగే ఇది ఇప్పుడు వచ్చేసి నేను బ్లాక్ స్క్రీన్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఇంకా అలాగే ఇప్పుడు చూసుకుంటే బ్లాక్ క్లాత్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇలాగ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు చాలా మోడల్స్ అయితే ఉంటాయి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో, మీరు అవి అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదా గ్రీన్ స్క్రీన్ అయినా యూజ్ చేసి బయట క్రోమ్లో మనకి ఇమేజెస్ ఉంటాయి కదా, అవి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా చాలా మంది గేమింగ్ ఛానల్స్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తారు కదా, అది గ్రీన్ క్లాత్ యూజ్ చేసి ఎక్కువగా రిమూవ్ చేస్తారన్నమాట. ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి స్టాండ్ వచ్చేసి అవుట్డోర్లో కనుక యూజ్ చేస్తుంటే కనుక ఇది అయితే పడిపోతుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను యూజ్ చేసేటప్పుడు అవుట్డోర్లో వచ్చేసి విండ్కి అయితే ఇది పడిపోతుంది. ఖచ్చితంగా మీరు యూజ్ చేసేటప్పుడు అయితే కింద వెయిట్ అయితే పెట్టుకోండి. ఇంకా నేను ఇండోర్లో కనుక మీకు విత్ అనేది ఎక్కువ అయిపోతుంది అని అనుకుంటే 3 రాడ్స్లో 2 రాడ్స్ కనెక్ట్ చేసుకుని మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ వచ్చేసి 2 రాడ్స్తోటే కనెక్ట్ చేసి నేనైతే యూజ్ చేస్తాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడి నుంచైనా నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.